హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాలెడ్జ్ ఫ్యాక్టరీ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సినిమాల్లో హీరోలు గన్లు పట్టుకోవడం, గన్లతో కాల్చడం చూసే ఉంటారు. మీకు ఎప్పుడైనా గన్ కావాలనిపించిందా? సరే, ఆ గన్ ఎలా తయారు చేస్తారు, లేకపోతే ఆ గన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనిపించిందా? నాకైతే చాలా సార్లు అనిపించింది. అందుకని మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో గన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. వీడియోని చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయదు. గన్స్ లో చాలా టైప్స్ ఉంటాయి. మెయిన్లీ 2 టైప్స్, ఫుల్లీ ఆటోమేటెడ్ అండ్ సెమీ ఆటోమేటెడ్. అంటే ఈ ఫుల్లీ ఆటోమేటెడ్ లో ఒకసారి లోడ్ చేస్తే దానిలో ఉన్న బుల్లెట్స్ అన్ని కాల్చగలదు. కానీ సెమీ ఆటోమేటిక్ లో మాత్రం ఒకసారి లోడ్ చేస్తే ఓన్లీ 1 బుల్లెట్ మాత్రమే కాలుస్తుంది. ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా అన్ని మాక్సిమం ఒకే బేస్ ప్రిన్సిపల్ మీద నడుస్తాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తుంది 9mm సెమీ ఆటోమేటిక్ పిస్టల్. అంటే దీనిలో బుల్లెట్ సైజ్ 9mm ఉంటుంది. ఇప్పుడు మనం సెమీ ఆటోమేటిక్ హ్యాండ్ గన్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాం. దీన్ని కార్ట్రిడ్జ్ అంటారు, జనరల్ గా మన లాంగ్వేజ్ లో బుల్లెట్ అంటారు. దీన్ని మ్యాగ్జిన్ లోపల లోడ్ చేసి పెడితే దీని మీద స్ప్రింగ్ అండ్ ఫాలోవర్ వాటి ప్రెషర్ ను అప్లై చేసి పెడతాయి. ఈ మ్యాగ్జిన్ ఎలా డిజైన్ చేసి ఉంటుందంటే దానిలో నుంచి ఆ బుల్లెట్ కానీ కార్ట్రిడ్జ్ అనేది బయటికి స్లైడ్ అయి వచ్చే విధంగా తయారు చేసి ఉంటుంది. ఈ మ్యాగ్జిన్ అనే దాన్ని గన్ లోపల పెడతారు, అదే లోడ్ చేస్తారు. ఇప్పుడు మీకు గన్ లోపల ఉండే అన్ని పార్ట్స్ క్లియర్ గా కనిపిస్తాయి, చూడండి. గన్నని మనం ఫస్ట్ టైం ఫైర్ చేయడానికి స్లైడర్ ని బ్యాక్ సైడ్ కి లాగాల్సి ఉంటుంది. సో దాని వల్ల రీకాయిల్ స్ప్రింగ్ కూడా బ్యాక్ సైడ్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ స్లైడర్ ని బ్యాక్ సైడ్ లాగడం వల్ల ఏమేం పనులు జరుగుతాయో ఒక్కొక్కటిగా చూద్దాం. స్లైడర్ ని బ్యాక్ సైడ్ కి పుల్ చేయడం వల్ల హ్యామర్ మీద ప్రెషర్ పడి హ్యామర్ కూడా బ్యాక్ సైడ్ కి వెళ్తుంది. హ్యామర్ బ్యాక్ సైడ్ కి వెళ్లడంతో దాని కింద ఉన్న హ్యామర్ స్ట్రట్ అనేది మెయిన్ స్ప్రింగ్ మీద కంప్రెషన్ ప్రెషర్ అప్లై చేస్తుంది. దాని వల్ల మెయిన్ స్ప్రింగ్ కంప్రెస్ అవుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న పార్ట్ ని సియర్ అంటారు. ఈ సియర్ అనేది హ్యామర్ యొక్క మూవ్మెంట్ ని కంట్రోల్ చేయగలదు. అంటే ఇప్పుడు సియర్ లీఫ్ స్ప్రింగ్ కి కనెక్ట్ అయి ఉంటుంది. సో దీని వల్ల ఇది హ్యామర్ మూమెంట్ ని కంట్రోల్ చేసి హ్యామర్ వెనక్కి వచ్చినప్పుడు దాన్ని హోల్డ్ చేసి లాక్ చేసి పట్టుకుంటది. మనం ఎప్పుడైతే స్లైడర్ ని బ్యాక్ కి పుల్ చేయడం ఆపేస్తామో, అంటే స్లైడర్ ని వదిలేస్తామో, అప్పుడు రీకాయిల్ స్ప్రింగ్ లో ఉన్న ఫోర్స్ వల్ల స్లైడర్ ఆటోమేటిక్ గా ముందుకెళ్తుంది. మనం ఎప్పుడైతే స్లైడర్ ని బ్యాక్ సైడ్ కి పుల్ చేస్తామో ఆ టైంలో దానిలో ఉన్న బ్యారల్ బ్యాక్ సైడ్ కి రాకుండా దాని మీద ఉన్న ప్రొజెక్షన్స్ ఆపుతాయి. సో దాని వల్ల బ్యారల్ కొంచెం కిందకి బెండ్ అవుతుంది. ఆ బెండ్ అవడం వల్లే మనం ఏదైతే అంటున్నామో బుల్లెట్ కానీ కార్ట్రిడ్జ్ కానీ దాని లోపలికి ఈజీగా వెళ్ళగలుగుతుంది. ఎప్పుడైతే స్లైడర్ రిటర్న్ దాని పొజిషన్ లోకి వస్తుందో ఆ వచ్చే టైంలో అది దానితో పాటు ఒక బుల్లెట్ ని బ్యారల్ లోకి తీసుకొస్తుంది. సో ఇంకా స్లైడర్ ముందుకొచ్చే టైంలో బ్యారల్ దాని పొజిషన్ లోకి వచ్చేస్తుంది. బుల్లెట్ ఫస్ట్ ఎక్స్ట్రాక్టర్ అనే ఒక పార్ట్ తో లింక్ అయి ఉంటుంది. సో దాని వల్ల అది ఎక్కడికి కదలకుండా ఆ పొజిషన్ లోనే ఫిక్స్ అయి ఉంటుంది. ఇప్పుడు గన్ అనేది ఫైర్ చేయడానికి రెడీగా ఉందన్నమాట. ఎప్పుడైతే మనం ట్రిగర్ ని ప్రెస్ చేస్తామో ఆ టైంలో ట్రిగర్ వెళ్లి డిస్కనెక్టర్ అనే ఒక పార్ట్ కి తగులుతుంది. దాని వల్ల సియర్ హ్యామర్ నుంచి వేరైపోతుంది. సో ఇప్పుడు హ్యామర్ కి ఏ సపోర్ట్ లేదన్నమాట ఆ ప్లేస్ లో ఉండటానికి. ఎలాగో హ్యామర్ కి ఎలాంటి సపోర్ట్ లేదు, దాన్ని ఆపే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మెయిన్ స్ప్రింగ్ నుంచి ప్రెషర్ అప్లై అయ్యి హ్యామర్ వెళ్లి స్లైడర్ లో ప్లేస్ చేసిన ఫైరింగ్ పిన్ కి తగులుతుంది. ఆ ఫైరింగ్ పిన్ డైరెక్ట్ గా వెళ్లి బుల్లెట్ కి ఉన్న ప్రైమర్ అనే ప్లేస్ లో హిట్ అవుతుంది. ఆ ఫైరింగ్ పిన్ వచ్చి ప్రైమర్ కి తగలంగానే ప్రైమర్ లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్న ఇంపాక్ట్ సెన్సిటివిటీ ఎక్స్ప్లోజివ్స్ అనేవి బర్న్ అవుతాయి. సో ఆల్రెడీ ఆ కార్ట్రిడ్జ్ లో ఉన్న గన్ పౌడర్ దాని వల్ల బ్లాస్ట్ అవుతుంది, అదే ఫైర్ అవుతుంది. సో అది ఫైర్ అవడం వల్ల చాలా రకాల గ్యాసెస్ ఫామ్ అయ్యి ఆ బుల్లెట్ ని హై ప్రెషర్ తో ముందుకు పుష్ చేస్తాయి. ఇలా ఫైర్ అవడం వల్ల ఫామ్ అయ్యే హై ప్రెషర్ గ్యాసెస్ తో బుల్లెట్ బ్యాక్ సైడ్ లో బాగా హై ప్రెషర్ ఫామ్ అయ్యి ఆ బుల్లెట్ ని ముందుకు తోస్తుంది చాలా ప్రెషర్ తో. దాని వల్ల అది బాగా స్పీడ్ గా బయటికి వస్తుంది. బుల్లెట్ బయటికి వచ్చాక ఆ గ్యాసెస్ అన్ని అట్మాస్ఫియర్ లో కలిసిపోతాయి. సో దాని వల్ల బుల్లెట్ మీద ఎలాంటి ప్రెషర్ ఉండదు బయటికి వచ్చాక, దాని మొమెంటం తోనే అది ముందుకు వెళ్ళిపోతుంది. ఆ గ్యాసెస్ బయటికి రావడం వల్లే మనకు సినిమాల్లో బుల్లెట్ రాగానే ఫైర్ వచ్చినట్టు పొగ వచ్చినట్టు ఇలా అనిపిస్తూ ఉంటుంది. బుల్లెట్ బయటికి వచ్చేటప్పుడు లోపల బ్యారల్లో ఆల్రెడీ డ్రా చేసి ఉన్న లేకపోతే ఆల్రెడీ సెట్ చేసి ఉన్న రౌండ్స్ కానీ సర్కిల్స్ కానీ బుల్లెట్ కి ఆల్రెడీ దాన్ని రివాల్వ్ చేసి పంపిస్తుంది. సో దాని మొమెంటంతో అది రివాల్వ్ అవుతూనే ఉంటుంది. ఆల్రెడీ లోపల బ్యారల్లో ఉన్న కేసు మనం ఎప్పుడైతే స్లైడర్ ని బ్యాక్ సైడ్ కి పుల్ చేస్తామో ఎక్స్ట్రాక్టర్ వల్ల అది బయట సైడ్ కి పడిపోతుంది. సో నెక్స్ట్ టైం మళ్ళీ బుల్లెట్ కానీ కార్ట్రిడ్జ్ కానీ వెళ్ళటానికి ప్లేస్ క్లియర్ అవుతుంది. ఆ కేస్ బయటికి వెళ్ళిపోవడం, దానితో పాటు కార్ట్రిడ్జ్ బ్యారెల్లో లోడ్ అయిపోవడం అంతా ఒకేసారి జరిగిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ బుల్లెట్ ఫైర్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ట్రిగర్ ని ప్రెస్ చేస్తామో ఆ ట్రిగర్ డైరెక్ట్ గా వెళ్ళి సియర్ కి తగలకుండా సియర్ డిస్కనెక్టర్ అనే ఒక పార్ట్ కి తగులుతుంది. సో దానివల్ల
సియర్ హ్యామర్ నుంచి డిస్లొకేట్ అవుతుంది. స్లైడర్ వెనక్కి పుల్ చేసేటప్పుడు దాని కింద ఫిక్స్ చేసిన స్లాట్లో ఉన్న డిస్కనెక్టర్ కూడా కిందకు వస్తుంది. సో దానివల్ల డిస్కనెక్టర్కి సియర్కి ఉన్న కనెక్షన్ పోతుంది. సో మనం ట్రిగర్ ప్రెస్ చేసినా కూడా సియర్ హ్యామర్కే కనెక్ట్ అయి ఉంటుంది, కానీ డిస్కనెక్టర్కి కనెక్ట్ అయి ఉండదు. సో బుల్లెట్ ఫైర్ కాదు. మీరు స్లైడర్ని బ్యాక్ సైడ్కి పుల్ చేసేటప్పుడు మనం ఎప్పుడైతే ట్రిగర్ని వదిలేస్తామో ఆ టైంకి లీఫ్ స్ప్రింగ్లో ఉన్న ప్రెజర్ వల్ల డిస్కనెక్టర్ స్లైడర్లో ఉన్న స్లాట్లోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల గన్ మళ్ళీ ఫైర్ చేయడానికి రెడీ అవుతుంది. గన్లో ప్లేస్ అయి ఉన్న గ్రిప్ సేఫ్టీ అనే ఒక పార్ట్ వల్ల ట్రిగర్ దానంతటా అదే ఫైర్ అవ్వకుండా అది కాపాడుతుంది. అదేలాగో చూడండి, మనం ఎప్పుడైతే గన్నును ఫుల్ హ్యాండ్తో పట్టుకొని ప్రెస్ చేస్తామో ఆ టైంలో మాత్రమే ట్రిగర్ డిస్కనెక్టర్కి తగిలి హ్యామర్ని రిలీజ్ చేస్తుంది. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు నాలెడ్జ్ ఫ్యాక్టరీ తెలుగు.